జూనియర్ ఎన్టీఆర్ తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకైనా తప్పకుండా తెలుగులో సినిమా చేశానని యువ దర్శకుడు అట్లీ అన్నారు. విజయ్ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన తమిళ చిత్రం బిగిల్ తెలుగులో విజిల్ పేరుతో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు అట్లీ, హరీష్ శంకర్, నిర్మాత మహేష్ కోనేరు తదితరులు పాల్గొన్నారు. ఇక దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, చాలా రోజుల నుంచి తెలుగు సినిమా చేయాలని ఆతృతగా ఎదురు చూస్తున్నా, త్వరలోనే చేస్తా. తమిళంలో నేను చేసిన ప్రతి సినిమా విడుదలైన సమయంలో ఎన్టీఆర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారు. ఆయనది మంచి హృదయం. ఆయన చూపిస్తున్న ప్రేమకైనా తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నా. విజిల్ లాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మహేష్ కోనేరు ఎంతగానో శ్రమిస్తున్నారు. తమిళంలో సినిమా ఫస్ట్ కాపీ కూడా వచ్చేసింది, కానీ తెలుగు వారి కోసం నన్ను ఇక్కడకు రమ్మన్నారు. ఇక్కడ ప్రజలు ఎంతో అప్రేమాభిమానాలు చూపించారు. విజిల్తో యాక్షన్ డ్రామాతో పాటు క్రీడా నేపథ్యంలో సాగుతోంది. అంతేకాదు, కథ ఎంతో భావోద్వేగంతో నడుస్తుంది. మహిళా సాధికారతను చాటి చెబుతుంది. ఈ సినిమాతో సమాజానికి ఓ గొప్ప విషయం చెప్పాలనుకున్నా. నా ఆశ ఆశయం నెరవేరుతుందని నమ్మకంగా ఉంది అని చెప్పుకొచ్చారు. రాజారాణి సినిమా చూసి అట్లీకి అభిమాని అయిపోయానని, విజిల్ ట్రైలర్ చూసి రోమాలు నిక్కబొడిచాయని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. ఇది తమిళ చిత్రమో తెలుగు చిత్రమో కాదని, భారతీయ చిత్రమని నిర్మాత మహేష్ కోనేరు అన్నారు. విజయ్ కెరీర్లో మైలురాయిగా ఈ సినిమా నిలుస్తుందని ఆకాశించారు.